జగన్ ప్రభుత్వం చేసిన పాపాలు ఎన్డీఏ సర్కార్ను నీడలా వెంటాడుతున్నాయి. ధాన్యం సేకరణ పేరుతో రుణాలు తెచ్చిన వైసీపీ సర్కార్ వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే అన్నదాతలకు పంగనామాలు పెట్టింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వంపై భారం పెరిగిపోయింది. పాత బకాయిలు చెల్లించడంతో పాటు ఈసారి ధాన్యం సేకరణ కోసం అప్పులు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. జగన్ ప్రభుత్వ పాపాలు ఎన్డీఏ సర్కార్ను వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో ధాన్యం కొనుగోలు కోసం వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పౌర సరఫరాల కార్పొరేషన్ 2,000 కోట్ల రూపాయల రుణం పొందేందుకు మంగళవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. గత రబీ సీజన్లో సేకరించిన వరి ధాన్యానికి అప్పటి జగన్ సర్కార్ సొమ్ము చెల్లించకుండా 84 రోజులు తాత్సారం చేసింది. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు బకాయిలు చెల్లించింది. ఇంకా పెండింగ్లో ఉన్న బిల్లుల్ని చెల్లించేందుకు రానున్న ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం వివిధ మార్గాల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి దాపురించింది. కనీస మద్దతు ధర కల్పించే పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం రైతుల నుంచి ఆహార పప్పు ధాన్యాల్ని సేకరించి జాతీయ ఆహార భద్రతా చట్టానికి అనుగుణంగా తెల్ల రేషన్ కార్డుదారులకు రాయితీ ధరకు బియ్యాన్ని, ఇతర ఉత్పత్తుల్ని అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం నిర్వాహకం మూలంగా ధాన్యం సేకరణకు రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం తాజాగా ఏపీ మార్క్ఫెడ్ కు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో 3,200 కోట్లు కొత్తగా రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత పాలకుల అసంబద్ధ విధానాన్ని మార్చి ధాన్యం కొనుగోలు విధానంలోని లోపాలను సవరించి రైతులకు సులభమైన విధానాల్లో ధాన్యం సొమ్మును చెల్లించేందుకు ఎన్డీఏ సర్కార్ కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,000 కోట్లను చెల్లించడంతో పాటు రానున్న సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం అప్పు చేయాల్సి వచ్చింది. అయితే రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం అప్పు తెచ్చిన సొమ్మును గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసింది. అసలు ఈ సొమ్ములు ఎటు పోయాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ వ్యవహారంపై ఇప్పటికే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంలో తప్పిదాలు జరిగినట్టు తేలితే బాధ్యులను కఠినంగా శిక్షించాలని భావిస్తోంది. దాంతోపాటు రైతులకు చెల్లించాల్సిన సొమ్మును కూడా జగన్ సర్కార్ దారి మళ్లించి లెక్కాపత్రం లేకుండా చేసిన విషయాన్ని ప్రజల ముందు ఉంచేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది.